ఒక అతను వస్తాడు, పెట్రోల్ కొట్టమంటే ట్యాంక్ ఫుల్ చేయమని అడుగుతాడు. అయితే ట్యాంక్ ఫుల్ చేయమంటే ఈరోజు నా అదృష్టం బాగుంది, డబ్బులు ఎక్కువ వచ్చినాయి, ట్యాంక్ ఫుల్ చేయమంటాడు. అయితే కింద నుంచి ఒక అతను వేరే అతను పైప్ ద్వారా పెట్రోల్ తీసుకుంటాడు బాటిల్లోకి వెళ్ళి. అయితే చాలా రోజుల తర్వాత మా బంక్లో పెట్రోలు ఇంత ఎక్కువ కొట్టించుకుంటుంది మీరేమని చెప్తాడు. ఈరోజు చాలా అదృష్టం బాగుంది నాది, ట్యాంక్ ఫుల్ చేసుకుందాం అనుకుంటున్నాను అంటాడు. ఇదేంది 1000 రూపాయలు అయింది, ఇంతవరకు నా ట్యాంక్ ఫుల్ అవ్వట్లేదని చూసుకోండి, కింద చూడ్డు కానీ వస్తుంది, కానీ పెట్రోల్ రేటు పెరిగింది, 1500 కాదు 2500లో ఒక మొత్తం ట్యాంక్ ఫుల్ అవుద్ది అంటాడు. సరే అని చెప్పేసి చూస్తూ ఉంటాడు, మిషన్ తప్పుంది అనుకుంటూ ఉంటాడు. అయితే వేరే అతను చిల్లర కోసం వస్తాడు. అయితే కింద వేరే అతను ఇట్లా తీసుకోవడం చూస్తాడు, నేను చెప్తానని చెప్పేసి అతను అనుకుంటాడు. మొత్తం పెట్రోల్ తీసుకుని చూసి నేను చెప్పేద్దాం అనుకుంటాడు. అయితే అతను ఏమో కొట్టిమంటాడు. అయితే ట్యాంక్ ఫుల్ అంటాడు కదా అని చెప్పేసి మళ్ళీ వద్దు 1500 చాలని చెప్పేసి అంటాడు. అయితే ఈ లోపు సగం వరకు పెట్రోల్ అంతా తీసుకుని వెళ్ళిపోతాడు. మళ్ళీ ట్యాంక్ యథావిధిగా పెట్టేస్తాడు అతను మామూలుగా. అయితే డబ్బులు ఇచ్చేసి బండి స్టార్ట్ చేసి వెళ్ళిపోతాడు. అయితే వేరే అతను పట్టుకొని, నువ్వు అతని దాంట్లో పెట్రోల్ తీసుకున్నావు, దొంగతనం చేసావు, అతను పెట్రోల్ అది తప్పు అని చెప్పేసి అంటాడు. అతను చేసిన పని నీకు చెప్తానని చెప్పేసి అంటాడు. అతను మంచివాడేం కాదు, నీకు చూపిస్తాను, నిరూపిస్తాను అని చెప్పేసి అతనితో పాటు వెళ్దాం పదా అని చెప్పేసి అతను ఫాలో అవ్వడానికి వెళ్తాడు. ఇలా వెళ్ళిన తర్వాత పెట్రోల్ బండి పెట్రోల్ మొత్తం అయిపోయేసరికి తీసేసుకున్నాడు కదా అతను, అయితే పెట్రోల్ ఉండదు, అయితే ఆగిపోద్ది బండి. అయితే చూస్తాడు, ఇదేం తప్ప 1500 పెట్రోల్ కొట్టించుకున్నాను, ఆగిపోయింది, అరే పెట్రోల్ అంతా ఖాళీ అయిపోయింది, ఇంతలోనే ఎలా ఖాళీ అయిపోయిందని ఆలోచిస్తూ ఉంటాడు. అయితే వేరే అతను వచ్చి పెట్రోల్ తీసుకుని అతను వచ్చి అడుగుతాడు, ఏమైంది పెట్రోల్ ఆగిపోయిందా అంటే 1500 పెట్రోల్ కొట్టించాను, అసలు అది ఇంత దూరం రాగానే ఆగిపోయింది, మరి ఇప్పుడు ఎలా వెళ్తారు, మీరు నడుచుకుంటూ వెళ్తారా లేకపోతే బండిని తోసుకుంటూ వెళ్తారని మజాక్ చేస్తూ ఉంటాడు. అయితే అడుగుతాడు, ఇప్పుడు 1500 పెట్రోల్ కొట్టించిన అయిపోయింది, చాలా దూరం ఉందా అంటాడు. ఎలా అని ఆలోచిస్తూ ఉంటాడు. అయితే నా దగ్గర పెట్రోల్ ఉందని చెప్పి చూపిస్తాడు. మా దగ్గర పెట్రోల్ ఉందని చెప్పి చూపిస్తా ఉంటే భయ్యా నాకు పెట్రోల్ ఇస్తావా అని చెప్పి అడుగుతాడు. అదే పెట్రోల్ అయితే నాకు 1000 రూపాయలు అవుద్దని చెప్తాడు అతను. మీకు 1000 రూపాయలు నీ పెట్రోల్ ఇస్తానంటాడు. బాటిల్ ఉంది, 1500 పెట్రోల్ ఉంది కానీ 1000 రూపాయలకే ఇస్తానంటాడు అతను. అయితే మరి నీకు మరి నువ్వు నడుచుకుంటే వెళ్ళని అంటున్నావు కదా, నీకు మరి నీ పెట్రోల్ పోస్తానని చెప్పేసి అంటాడు. సరే మరి ఏం చేస్తాం తప్పదు కదా అని చెప్పేసి డబ్బులు తీసి 1000 రూపాయలు తీసి అతనికి ఇస్తాడు. మొత్తం అతని పెట్రోల్ అతనికే కొట్టిస్తాడు అతను, డబ్బులు తీసుకుని 1000 రూపాయలకే తీసుకుని మొత్తం పెట్రోల్ కొట్టిస్తాడు. అయితే అతను అంటాడు, అదేంది పెట్రోల్ తీసుకున్నావు డబ్బులు మళ్ళీ అతని దగ్గర అతని పెట్రోల్ అతనికి కూడా డబ్బులు తీసుకున్నావంటే అసలు ఏం జరిగిందో చెప్తానని చెప్పేసి అక్కడికి వెళ్దాం పదా అని చెప్పేసి మళ్ళీ ఇంకో చోట తీసుకుంది. ఏంటి అబ్బాయి ఇక్కడ ఒక చోట చెప్తానంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి తీసుకున్నాడు. అది ఏం చేస్తారంటే జరిగిందో చెప్పడానికి ఇక్కడ తీసుకొస్తాడు. అక్కడ అతను పిచ్చమెత్తుకుంటూ ఉంటాడు. అయితే అతను వచ్చి ఏం చేస్తారంటే దాంట్లో ఒక 10 రూపాయలు వేస్తాడు, వేసి అక్కడ 1000 రూపాయలు చూసి అది తీసుకుని వెళ్ళిపోతాడు. అదే అతను వచ్చిన అతను ఇద్దరు పెట్రోల్ తీసుకున్న అతను చూస్తాడు, ఇతని దగ్గర ఇలా మోసం చేశాడని చెప్పేసి చూసి ఇతనికి ఎలా బుద్ధి చెప్పాలని చెప్పేసి ఈ విధంగా పెట్రోల్ ఇలా పెట్రోల్ తీసుకున్నట్టు చేసి మళ్ళీ యథాస్థానంలో అతని డబ్బులు అతనికి ఇచ్చేస్తాడు. అది జేబులో పెట్టుకోండి, మీరు ఇలా పెట్టుకుంటే మీరు వేరే వాళ్ళు కూడా తీసుకుని వెళ్ళిపోతారు మీ దగ్గరికి అని చెప్పేసి అని చెప్తాడు అతనికి. ఇదే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.